హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ కర్నూలు ఫుడ్స్. ఈరోజు మనం 5 మినిట్స్లో రెడీ అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ చూద్దామండి. ముందుగా పెద్ద సైజు ఆలు ఒకటి తీసుకుని చెక్కు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకోండి. బాండీ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ పడుతుంది. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలను ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేయాలండి. ఇలా ఆలు ముక్కల్ని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందామండి. రైస్ అండి ఇలా ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. రైస్ పొడిపొడిగా ఉడికించుకుంటేనే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఆలు ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆలు బాగా మెత్తబడిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా పసుపు వేసిన తర్వాత 2 స్పూన్స్ కారము, తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారము రైస్కి కూడా సరిపడా వేసుకోవాలండి. ఇలా ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత ఆలూకి అంత పట్టేలాగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు 1-5 తీసుకొని దంచి వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా ఉంటుందండి రైస్. లంచ్ బాక్స్లోకి ఈజీగా తయారైపోతుంది 5 మినిట్స్లో. ఈ రైస్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం చల్లారబెట్టుకున్న రైస్ని ఆలూలో వేసి కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నేను 1/2 లెమన్ పిండుకుంటున్నానండి. నేను తీసుకున్న రైస్కి 1/2 లెమన్ అయితే సరిపోయింది. రైస్ క్వాంటిటీని బట్టి లెమన్ కూడా పిండుకోవాలండి. లెమన్ పిండుకున్న తర్వాత అంతా కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చివరిలో కూడా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రైస్ రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా రాయలసీమ కర్నూలు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్.